ఎన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తున్న నండూరి రాంబాబు గత నాలుగు రోజుల క్రితం వడదెబ్బతో మృతి చెందారు శనివారం గ్రామ సర్పంచ్ మౌనిక ఉప సర్పంచ్ తాడి భునేశ్వరి వెంకటరెడ్డి పారిశుద్ధ్య కార్మికుల ఇంటికి వెళ్లి పరామర్శించారు బాధిత కుటుంబానికి ఉప సర్పంచ్ తాడి భువనేశ్వరి సాక్షి వాసు ఐదు వేల రూపాయల నగదు బియ్యం నిత్యావసరాలను అందజేశారు కార్మికుడు రాంబాబు గ్రామంలో అందరికీ అందుబాటులో ఉంటూ మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడని సాక్షి వాసు అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతురాజు బాబురావు మండల యోజన విభాగం ప్రధాన కార్యదర్శి నిమతి విజయ్ ఆకుల శివ పాల్గొన్నారు వల్లపాలెం గ్రామ పంచాయతీలో పరిశుద్ధి కార్మికుడిగా పనిచేసినటువంటి రాంబాబు అంటే అందరూ రాముడే పిలుస్తూ ఉండి మొన్న ఇటీవల గత నాలుగు రోజుల క్రితం వడదెబ్బ గురే మృతి మృతి జరిగింది మరి చాలా పేద కుటుంబం పరిశుద్ధి కార్మికుడిగా ఎంతో నిబద్ధతగా పనిచేస్తూ ఉంటారు ఆయన ఎవరు ఎటువంటి పిలిచినా అన్ని పలకరించి ఏదైనా పని వెంటనే కూడా చాలా శ్రద్ధగా చేసి గౌరవంగా మరి మనిషి మరి ఆయన మృతి చెందటం మొత్తం మా పంచాయతీ పాలక వర్గ సభ్యులని అందరినీ కూడా చాలా దిగ్బంతికి గురి చేసింది ఆ కుటుంబానికి ఆ కుటుంబానికి ఇటు పంచాయతీ కూడా ఆయన మృతి చాలా తీరని లోటు ఎవరు తీర్చలేనిది మరి ఆ కుటుంబం వేద కుటుంబానికి మా వంతు సాయంగా నిత్యావసర సరుకులు నగదు మరి ఉప సర్పంచ్ మత్తిగా మేము స్వచ్ఛందంగా అందజేయడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి